మినిస్టర్ పేరు మర్చిపోయాను. ఆ సన్నాసే, ఆ సన్నాసే, ఆ సన్నాసి పేరు గుర్తురాలన్నాడు. ఆ సన్నాసి అనే మాట ఏంటంటే, ఆ సన్నాసి అనే మాట ఏంటంటే, మా నాయకులకి శ్రీజీ గారు అంటే సోదర భావన, వారికి సోదర భావన. సోదర భావన, సోదర భావన అంటే సోదిలో సోదర భావన, ఉపయోగపడని సోదర భావన. చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన దేనికి? వెళ్ళి దెబ్బలో కొట్టుకున్నా. మీ అందరికి ఇబ్బంది ఉండొచ్చేమనే మాట్లాడటం ఇలాగా, మీకు కదలే, మీకు నాకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది, మనం గొడవ పడతాం, మనకు అయ్యా. అంటే చిత్ర పరిశ్రమ ఇలా మాట్లాడితే వాళ్ళు మొత్తానికి ఆపేస్తారంటే వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్ళు చెప్తాం మీకు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని వాళ్ళు క్షమించలేదు, అంత నీచంగా మాట్లాడారు. భారతదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే వీళ్ళు దాడులు జరిపిన వాళ్ళు. ఒక చిత్ర పరిశ్రమ ఒక లెక్క, వీళ్ళకి వారి లక్ష కోట్ల ముందు తిప్పి కొడితే 2000 కోట్లు, 2000 చిల్లర కోట్లు ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ లెక్క వాళ్ళకి. అందుకని మనం పగటి కళలు కనదు. నేను మీ తరపున చెప్తున్నా, మీరు చెప్పండి, నేను మీకు మాట. మీరు మొన్న కూడా మీకు ఆ సన్నాసితో మీటింగ్ చేశారు కదా, అక్కడ మినిస్టర్తో. ఆ సన్నాసికి చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్ర పరిశ్రమ వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు, అన్న మన సినిమా మిగతా వాళ్ళ సినిమాలు మన సినిమాలు పరిస్థితి అంటే మనల్ని ఎవడు రాయపోయేది అక్కడ. వీళ్ళు లేకపోతే చూస్తూ కూర్చుంటావా? అలాగే రిపబ్లిక్, రిపబ్లిక్, భారతదేశపు రిపబ్లిక్ స్పిరిట్ని కాపాడాలి అంటే ప్రభుత్వాలకి అధికారాన్ని పరిమితం చేయాలి. అపరిమితమైన అధికారం ఉంటే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట ఇలాంటి వాడు అక్కడ. అందుకని మనం వీళ్ళకి అంత భయపడకూడదు. నేను ఎందుకు చెప్తున్నా, నేను గొడవ పడడానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ థియేటర్స్ 1100, 1500, ఒక 1000, 1500 అనుకోండి, 1500, 1200 ఉన్నాయి. ఒక థియేటర్ మెయింటైన్ చేయడానికి దాని మీద ఒక 20 మంది పనిచేస్తారు, అది కుటుంబాలు. ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపంతో వాళ్ళ పట్టు కూడా కొడుతున్నారండి. అంటే చిత్ర పరిశ్రమలో అంటే ఏం లేదు, వీళ్ళు మేము తిప్పి కొడితే మీరు ఒక కాంట్రాక్ట్ సంపాదించిన డబ్బులు కూడా మేము సంపాదించున్నాము, మీరు ట్యాక్సులు కూడా కట్టరు కదా దీనికి. అంటే ఇవి చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా దేవకట్ట గారిని చూసి నేర్చుకోండి, ధైర్యంగా మాట్లాడండి. ఇది మాకు ఇబ్బందిగా ఉందని చెప్పండి, ఇబ్బందిగా ఉంది మాకు. ఎందుకంటే మీరు బానిసలు కాదు, మీరు ప్రభువులు, ప్రజలే ప్రభువులు, ప్రజల కొరకు, ప్రజల కోసం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రిపబ్లిక్. మీరేంటి భయపడతారండి, మీరు చెప్పండి. ఉదాహరణకి యువ దర్శకులు చాలామంది ఉన్నారు. మా హరీష్ గారి గురించి నా సందేహాలు, రవి గారి గురించి నా సందేహాలు, వీళ్ళు గట్టి పోరాట యోధులు, మాట్లాడండి. పోరాటాలను మీరు కత్తులు తీసుకొని, కట్టలు తీసుకొని మాట్లాడమని చెప్పి ఒక అభిప్రాయాన్ని స్థిరంగా, స్ఫుటంగా చెప్పండి, భయపడకుండా. భారతదేశం, భారత రాజ్యాంగం మన కల్పించిన హక్కు ఇది. ఒక గూండాకో, ఒక క్రిమినల్ పాలిటీషియన్కో భయపడితే ఏ పని చేయలేం. అలాంటప్పుడు నేను లేస్తే మనిషిని గాను, మా వంశాలు వేరు, మా వివేరు అనే డైలాగులు చెప్పకండి అప్పుడు బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడండి. ఏంటండి పవన్ నాయుడు గారు నన్ను సన్నాసి అన్నాడా?
చౌదరి గారు మీ దాగండి పవన్ నాయుడు గారు మేము సుట్టాలం ఒక కులపోళం మేమంతా కాఫునా కొడుకులం మేము మేము వంద తిట్టుకుంటాం ఎన్ని మేము మేము మధ్యలో మీరెందుకు దూరిపోతారు నేను సన్నాసి అనుకోండి నే కాఫునా కొడుకునే సన్నాసిని ఆడెవడు సన్నాసినారు సన్నాసే గారు మా పవన్ నాయుడు గారు అనుకుంటాం మేము ఆ ఏరావూరి అనుకుంటాం సన్నాసి అనుకుంటాం అంత కులం కదా తప్పేం లేదు నేను తప్పుగా కూడా అనుకోవట్లేదు ఆడు సన్నాసినారు సన్నాసి పవన్ నాయుడు గారు మేమంతా ఒకటే సుట్టాలం కాపులం ఇక మా వాడు మాట్లాడతాడు మరి మేము చుట్టాలం కాబట్టి తీర్థదర్శనం కాబట్టి ఇక దాయిత్యం ఎందుకు ఆడు మేమంతా ఒకటే కదా ఒక తాళంలో మొక్కలం ఈరోజు సాయి ధర్మ తేరి గారు ఈ యాక్సిడెంట్ గురించి కూడా మా వాడు మాట్లాడాడు మా ఎదన్నర ఎదలో మాట్లాడితే ఏం మాట్లాడతాడంటే మీడియాది తప్పు మీకు బుద్ధి ఉందరా మీడియా మీకు ధైర్యం ఉందరా సన్నాసులారా మీడియా వాళ్ళారా అని మాట్లాడతాడు అసలు మీడియా తప్పేంటి దీంట్లో మీడియా పాపమేంటి సాయి తరుణ్ దేజ్ గారు మీకులాగా అంటే మా పవన్ కళ్యాణ్ గారిలాగా తప్పుడోడు కాదు మంచి కుర్రోడు బుద్ధిమంతుడు అందరితో వినయంగా ఉంటాడు సినిమా ఇండస్ట్రీలో అందరికీ అరే మంచి బాలుడనే పేరుంది ఆ కుర్రోడిని పట్టుకుని ఎందుకు అపవిత్రం చేస్తావు నువ్వు అసలు యాక్సిడెంట్ రోజు జరిగిందేంటి మీడియా చెప్పిందేంటి మీడియా పాపమేంటి అసలు మనకి ఇందులో మీడియాక గుండికాయ లేనిది మావాడిక మా పీకే గాడిక ఎవడకి లేదు మీడియా ఏం చెప్పింది తెలంగాణ పోలీస్ ఏదైతే చెప్పిందో ఎఫ్ఐఆర్ కట్టిందో నిర్లక్ష్యంగా అతివేగంగా బండి నడపటం వల్ల యాక్సిడెంట్ అయిందని ఎఫ్ఐఆర్ కట్టిన మాట వాస్తవమా కాదా దాన్ని మీడియాలు చెప్పింది నువ్వు తప్పు పడితే ఎవరిని పట్టాలి తెలంగాణ పోలీసుని తిట్టు నీకు దమ్ము ఉంటే గుండెకాయ ఉంటే పోటుగాండి అని చెప్తావుగా మాట్లాడేవుగా నిన్న కూడా కేసీఆర్ని తిట్టు ఏ మన దగ్గర లేవాయి లోపలికి వెళ్ళిపోయినాయా ఏమైంది దమ్ము ధైర్యం మాట్లాడేవుగా జగన్మోహన్ రెడ్డి గారు లోకువా నీకు కేసీఆర్ ననలేవా కేసీఆర్ని సన్నాసి ఎదవా లుచ్చా అని తిట్టలేవా గజ గజ కారిపోతుంది ప్యాంట్లో ఇవన్నీ అందరికి తెలుసు సినిమా తెర మీద అయితే ఎవడు ఎదురు మాట్లాడేది ఉండదు నువ్వు వినేది ఉండదు తెర మీద నాలుగు డైలాగులు చెప్తావు అనుకో కెమెరా ముందు మాట్లాడతావు అదేదో రీల్ వస్తుంది ఎవడగాడు నచ్చినోడు చూస్తాడు నచ్చినోడు పోతాడు వాళ్ళేం తిట్టినా కూడా నీకు వినపడదు నిన్ను కామెంట్ చేసినా నీకు వినపడదు కానీ ఇట్లా ఇట్లా అంటే వచ్చి నోరు ఉంది కదా అని ఇది రిపబ్లిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇది రిపబ్లిక్ ఇండియానే రిపబ్లిక్ ఇండియా కాబట్టే మనం పిచ్చ వాగుడు ఏది వాగినా కూడా చలామణి అయిపోతుంది హీరోగా మనకు మనం ఊహించుకుంటున్నాం ఇది రిపబ్లిక్ ఇండియా కాబట్టే నాన్న పీకే వింటున్నావని అనుకుంటున్నా ఎందుకంటే నాకు నువ్వు పెద్ద ఫ్యాన్ అని నాకు తెలుసు నా ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్వి నువ్వు ఎందుకంటే నా కోసం బందలు వచ్చావు షూటింగ్ వకీల్ సాబ్ షూటింగ్ ఆపేసి బెదవాడొచ్చు పడుకుని నీ కాల్షీట్ విలువ ఎంతో నీకు తెలుసు కదా బెదవాడొచ్చు పడుకుని పొద్దున్నే లేచి బందరు వచ్చి బందర్లో నన్ను తిట్టి వెనక్కి వెళ్ళావు అంటే నా ఫ్యాన్ నాకు నీ నీ మనసు నిండా నేను ఉన్నాను నీకు కంఫర్మో చికాకు లేకపోతే ఈడెవడరా నన్ను తగులుకున్నాడేటా అని చెప్పని నీకు ఒక గగురుపాటు అక్కడికి వస్తావు ఎవడాయా మీ ఎమ్మెల్యే అంటావు మరి అక్కడ దాకా ఎందుకు వచ్చావు అంటే ఏ ఊరు వస్తున్నావో ఎమ్మెల్యే కూడా తెలియనటువంటి సొంటన్నారు సొంటవా నువ్వు ఎరా పీకే అంటే మనలో మనందరం కాపులని మాట్లాడుకున్నా అంతేగాని సభ్యత వదిలేసి మాట్లాడట్లా సభ్యతగా ఉంటే వేరే మాట్లాడతాం మనందరం చుట్టాలం కదా ఏరా ఊరే అనుకున్నా నువ్వు నన్ను సన్నాసి అన్న నేను నేను ఏరా సొంటా సొంటన్నారు సొంట అన్న తప్పే ఉంది మనందరం ఒకే ఫ్యామిలీ కదా ఒకే కులం కదా మనం ఇక మీడియాని తప్పు పడతావు నువ్వు కేసీఆర్ నీకు చేతనైతే
చాలా మాట్లాడావు కదా దమ్ముంటే నా సినిమా ఆపుకోమని. నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తాను. నీకు చేతనైతే పుణ్యం పాపం తెలియని మీడియాని ఎందుకు బాబు మాట్లాడతావు? మీడియా పాపమే ఉంది. నీకు కలేజా ఉంటే కేసీఆర్ని తెలంగాణ పోలీసుని తిట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సాయి తరం తేజ్ తొందరగా కోలుకోవాలి. యువ నటుడు వ్యక్తిత్వంలో చాలా మంచివాడని చెప్పని మా అందరికీ ఉన్న అభిప్రాయం. అదే మాకు ఉంది. తొందరగా కోలుకుని రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మాట్లాడుతూ ఇక అని చెప్తాడు కోడికత్తి కేసు ఏమైందని మాట్లాడుకుంటురా అంటున్నాడు మీడియా. అరే బాబు కోడికత్తి కేసు ఎన్ఐఏ చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. మనకేమన్నా ఉంటే ఒంట్లో మనకేమన్నా ఉంటే వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నిలది. ఏమయ్యా అమిత్ షా, ఏంటి నీ చొల్లు కబుర్లు, ఏమైంది మా కోడికత్తి కేసు అని చెప్పి మాట్లాడు. అక్కడ దమ్ము లేదు, అక్కడ సినిమా లేదు మనకి, ఇక్కడ చొల్లు కబుర్లకి మాత్రం ఫుల్ సినిమా ఉంది. ఏమనాలి అప్పుడు నేను? మా వాడు తిరిగి సన్నాసి లేరా, పోనీ ఊరుకోండి అని చెప్పనా? నీ మాటలు ఏం చెప్పను నేను? ఎలా అసలు ఏంటి ఏం చెప్పను? ఫోన్లే మా పీకే గారు తిరిగి సన్నాసిలే అన్న. అమిత్ షాని ఎందుకు అడగలేకపోతున్నావు? మోడీని ఎందుకు అడగలేకపోతున్నావు అని వీళ్ళందరూ అడుగుతారు కదా విలేకరులు. ఫోన్లే మా వాడు తిరిగి సన్నాసిలేవా అని చెప్తాను. ఇంకా ఆయన మాట్లాడతాడు, ఏం జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు పెట్టుబడులు పెట్టి కోట్లు పెట్టి మేము సినిమా తీస్తే ప్రభుత్వ పెత్తనమా అని మాట్లాడుతున్నాం. అబ్బాబ్బాబ్బాబ్బా ఏ అంత మగొడి దిగి వచ్చేసి అబ్బాయిలు తేరిపోయారు బాబా. కోట్లు పెట్టి నువ్వు అన్న అంటానే ఆ భాషలో చెప్పావు. ఉదాహరణకి 10 కోట్లు ఇస్తారనుకోండి నాకు అన్నాడు. అసలు నీ ఫ్యాన్స్ వెంటనే అప్పుడు దాకా ఏళ్ళు వేసేళ్ళు సైన్ ఆగిపోయింది మొత్తం ఏళ్ళన్నీ. ఏమైంది మనోడు 10 కోట్లు అంటాడు, మనంతా 70 అనుకుంటున్నాం, ప్రొడ్యూసర్లు 50 అంటున్నారు, ఇదేంటి మనోడు 10 అంటున్నాడు. అమ్మ నేను మనవాడు పేరు నాని చెప్పాను నిజాలన్నమాట, మనవాడు ఏది నిజం చెప్పలేనమాట అని చెప్పాను. వెంటనే ఏళ్ళు ఆగిపోయింది, ఫ్యాన్స్ అంతా సైలెంట్. సరే 10 కోట్లలో ట్యాక్సులు గుక్సులు అని చెప్పి చెప్పావు కదా, నువ్వు చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వంలోనే. జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను మమ్మల్ని అందరినీ అరే సన్నాసుల్లారా అన్నావు కదా, అరే సన్నాసుల్లారా, మోడీ సన్నాసుల్లారా, అమిత్ షా సన్నాసుల్లారా, నిర్మలా సీతారామన్ సన్నాసుల్లారా, ఎందుకని మమ్మల్ని లోకమైన టాన్ కూడా తిట్టాలి కదా నువ్వు. నేనంటలా నాకు విపరీతమైన గౌరవం, మోడీ గారంటే విపరీతమైన గౌరవం, అమిత్ షా గారంటే గౌరవం. ఎందుకంటే ఈ దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్నారు. తప్పులంటే తప్పులు మాట్లాడతాం, రైతు చట్టాలు వెనక్కి తీసుకోమంటాం వెనక్కి తీసుకోమంటాం, ఉక్కు ఫ్యాక్టరీ తప్పు చేస్తున్నారు, అమ్మద్దా అంటే అమిత్ షా గారు అంబాకాయ, మోడీ గారు అంబాక అంటాం, మిగతా వాటిలో బాగున్నప్పుడు బాగుందంటాం. మరి నువ్వు చెప్పాలి కదా కాళ్ళు కీళ్ళు ఎరగొట్టుకుని డ్యాన్సులు వేసి డొల్లాడి వంగుని దేకి పుళ్ళాడి నేను 10 కోట్లు సంపాదించాను, నీకు ట్యాక్స్ కట్టడం ఏంటి, ఆ సన్నాసుల్లారా అని మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడవు? గజ గజ అక్కడే సంకలేకి తిరుగుతామని చెప్తున్నావు కదా. ఏం మాట్లాడవు ఇన్కమ్ ట్యాక్స్? అసలు మేము సంపాదించుకుంటే మీకేంటి, మీరు ట్యాక్సులు ఏంటి, మీ నియంత్రణ ఏంటి అని అడగాలిగా, అడగవే. అట్లాగే మా ప్రొడ్యూసర్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తెస్తుంటే, కోట్లు పెట్టుబడి పెట్టి ప్రైవేటుగా వ్యాపారాలు చేస్తే ఈ జీఎస్టీ ఏంట్రా సన్నాసుల్లారా అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తిట్టాలి కదా. ఏమైంది నోరు, ఏం పెట్టుకున్నావు నోట్లో, ఎవరిది ఎవరిది అంటనా, భయమా? భయం అడగలేవు. ఈ జీఎస్టీ ఏంటి, మాయ కదా డబ్బులు, మా ప్రొడ్యూసర్లే కదా పాపం, కోట్లు ప్రైవేటు పెట్టుబడులు కదా, మేము కాళ్ళెర కొట్టుకుని డ్యాన్స్లు వేసి బస్కిల్ తీసి కండలు తీసి మా ప్రభాస్ గారు బాగా జిమ్ చేసి మా జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సులు చేసి ఇవన్నీ మాట్లాడావు కదా. నీ స్వతంత్రం ఎందుకో మాకు తెలీదా? నాని మీద కపట ప్రేమ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గురించి వీళ్ళ గురించి ఎన్ని ఏంటో తెలీదా మాకు? మాలో ఓట్ల కోసం నీ తిప్పలు ఇవన్నీ నీకు ముందు కూర్చొని మాట్లాడినప్పుడు ఎన్నో వాళ్ళకి ఏళ్ళు వేసిన వాళ్ళు తెలియదేండి, అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ అందరినీ నిలదీస్తే బాగుంటుంది, అందరూ సన్నాసులారా అని అంటే ఆహా నేను కూడా అనుకుంటా మా కులంలో శంషేర్ పుట్టిందిరా అని చెప్పాను. సూర్తి కేసు ఇవన్నీ
చంద్రబాబు దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటావు, మోడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావు, జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటావు.